ఏపీలో ప్రతిసారి ఏదో ఒక విషయంలో రాజకీయం సాగుతున్న విషయం తెలిసిందే దాకా టికెట్ల రేట్లు ఆ తర్వాత ఉద్యోగుల సమస్యలు ఇలా ఏదో ఒక విషయం మీద రగడ సాగుతూనే ఉంటుంది ఇకపోతే ఇప్పుడు కొత్త జిల్లాలు చేసిన తర్వాత పేర్ల మీద లొల్లి సాగుతోంది కొత్త జిల్లాలకు వారి పేర్లు పెట్టలేదు వీరి పేర్లు పెట్టలేదని ఇప్పటికే పెద్దరచ్చ సాగుతోంది ఇక రాజ్యాంగాన్ని రచించిన అంబేడ్కర్ పేరు పెట్టలేదని చాలా విమర్శలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో టీడీపీ కూడా ఇదే విషయం మీద పట్టుబడుతోంది కాగా ఇందుకు వైసీపీ ధీటైన సమాధానం ఇవ్వాలని పెద్ద షాక్ ఇచ్చేసింది ఇప్పుడు ఏపీలో గురుకులాలకు ఉన్న టీడీపీ నేత ఎస్సీ దిగ్గజం అయిన బాలయోగి పేరును మార్చేసింది ఈ ప్లేస్లో అంబేడ్కర్ పేరును పెట్టి వివాదం రాజేసింది అయితే ఈ వివాదం మీద అటు టీడీపీ కూడా భగ్గుమంటోంది దీనిమీద చంద్రబాబు నాయుడు స్వయంగా స్పందించారు అంబేద్కర్ పేరు పెట్టాలనుకున్నప్పుడు బాలయోగి పేరు తొలగించాల్సిన అవసరం లేదంటూ మండిపడ్డారు బాలయోగి దళితుల కోసం ఎంతో పోరాడారని గుర్తుచేస్తున్నారు ఇంకా అక్కడితో వదిలేకుండా ఇందులోకి వైఎస్సార్ పేరును తీసుకువచ్చారు కావాలంటే వైఎస్ఆర్ పేరుతో ఉన్న కార్యక్రమాలకు అంబేద్కర్ పేరు పెట్టాలని అలా చేస్తే తాము సంతోషిస్తామంటూ చెప్పుకొచ్చారు అయితే దీనిపై వైసీపీ నేతలు కూడా ధీటుగానే స్పందిస్తున్నారు మొత్తానికి వైసీపీ చేసిన పని వివాదాన్ని తెరమీదకు తీసుకువచ్చిందనే చెప్పొచ్చు ఏదేమైనా కూడా ఇలాంటి వివాదాలను తెరమీదకు తీసుకురావడంలో జగన్ ఎత్తుగడ వేరే ఉంటుందనేది కాదనలేని సత్యం మరి ఆయన ఏ ప్లాన్ ప్రకారం దీన్ని తీసుకువచ్చారో తెలియాల్సి ఉంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి